हेलो फ्रेंड्स, वेलकम टू नंदुस होम अंडी। नीन मीकु चेसि चूपिंचिपोतुन्नानु पेरुगु पुल्स। ओकेना फ्रेंड्स, पेरुगु पुल्स चेसुकुने मुंदु ओक चिन्न विषयं चेप्तुन्नानु। पेरुगु फ्रेश गा उंडे पेरुगु तीसुकोंडि। पुल्लट पेरुगु अयिते मल्ली गैस फाम अवुद्दि, एसिडिटी प्रॉब्लम उन्न वाळ्ळकि कोंचें इब्बंदिगा अनिपिस्तुंदि। सो फ्रेश पेरुगुतो मात्रं चेसुकोंडि, सूपर गा उंटुंदि। सो इक्कड नेनु फ्रेश पेरुगु तीसुकुन्नानु। ओक గిన్నెలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు. ఓకేనా? సో ఇప్పుడు మనం కొంచెం ఈ పెరుగుని కొంచెం మెత్తగా చేసుకుందాం, ఎందుకంటే కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంది కాబట్టి కొంచెం మెత్తగా చేసుకుందాం. ఓకేనా? మీ దగ్గర కవ్వం ఉంటే కవ్వం తీసుకోండి, లేదంటే ఇలాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి. ఓకేనా? లేదంటే ఇంకా సింపుల్ కావాలంటే జస్ట్ మిక్సీ జార్లో అట్లా మిక్స్ చేయండి, అంతే. ఇప్పుడు దాంట్లో మనం పసుపు యాడ్ చేసేసుకుందాం. అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. అండ్ కొంచెం కారం యాడ్ చేసేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం పెరుగుకంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయండి. సో ఇప్పుడు మనం దీన్ని తిరమాత వేసుకుందాం. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక తిరమాత గింజలు వేసుకోండి. సో ఈ తిరమాత గింజలు బాగా కాలిన తర్వాత ఫ్రెండ్స్, ఈ తిరమాతలో మినపప్పు, పచ్చెనపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఆ పెరుగులో క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కాబట్టి ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఈ తిరమాత గింజలు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఈ టేస్ట్ అంతా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చిలోనే ఉంటుందండి. ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం గోల్డ్ కలర్లో వచ్చిందాక బ్రౌన్ చేసుకుందాం. మరీ మాడ పెట్టేసుకోకండి, టేస్ట్ మారిపోద్ది. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఆనియన్స్కి సాల్ట్ పడితే బాగుంటుంది. సో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇంకొంచెం మంచి కలర్లోకి రావాలా ఆనియన్స్. ఇక్కడ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుంది. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా మనం పెరుగులో యాడ్ చేసేసుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు, దాంట్లో యాడ్ చేసేసుకుందాం. పెరుగును మళ్ళీ ఆయిల్లో వేసి ఏం ఉడికించిన అవసరం లేదండి. అలా ఉడికిస్తే పెరుగు అనేది ఇరిగిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. ఇలా మిక్స్ చేసినందువల్ల ఆ ఆయిల్ వేడికే ఆ పసుపు అదంతా కూడా పచ్చివాసన పోయి సూపర్గా ఉంటుంది. ఓకేనా? మన ఇంట్లో ఏమీ చేసుకోలేనప్పుడు, ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా ఏదన్నా చేసుకుంటే చాలా చాలా బెటర్. చూడండి, పుల్లటి పెరుగు అస్సలు వాడకండి. పుల్లటి పెరుగు వల్ల ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఫ్రెష్ పెరుగు తీసుకొని చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పెరుగు పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.